అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ రోజు అనుకోకుండా మనం హనుమత్ జయంతి సందర్భంగా సో ఇట్లా కలుసుకోవాలి అని మ్యూజిక్ క్లాస్ ఈ రోజు మిస్ అయినందుకు ఈ క్లాస్ తీసుకుంటున్నందుకు నాకైతే హ్యాపీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇది కూడా మ్యూజిక్ క్లాస్ నాకు కూడా చాలా ఇట్లాంటి ఆపర్చునిటీ ఈ రోజు ఈ అంటే ఒక హనుమత్ జయంతి ఒక పుణ్య దినం రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనమే పాడుకోవడము మనమే చేసుకోవడము అంటే మనం ఏదో చేస్తానులే కానీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం. అదే ఉదయాన్నే లేవగానే చూడండి చక్కగా తలస్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు మంచిగా మనస్ఫూర్తిగా మనం దండం పెట్టగలుగుతాం. కానీ పొద్దంతా అలసిపోయి సమ్ వర్క్స్ తో బిజీగా ఉండి రాత్రిపూట నువ్వు భగవంతుని తలుచుకోవాలంటే ఒకసారి ట్రై చేయండి, అస్సలు కుదరదు. కాన్సన్ట్రేట్ చెయ్యలేం. అది మనం ఎంత మనల్ని మనం ఎంత మభ్య పెట్టుకోవాలని ప్రయత్నించినా మనకు చాలా కష్టమవుతుంది. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే పొద్దున్నీ చాలా కష్టం లేండి అది. పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, సరేలే చేద్దాంలే అది పోస్ట్ పోన్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇట్లా అందరం కలిసి ఒకసారి మనం కూర్చొని ఒకసారి పాడుకున్నాం అనుకోండి. సో అందరం అయితే భోజనాలు అన్ని అయిపోయినా అండి, మీ ఇంట్లో వాళ్ళు ఏం నన్ను తిట్టుకోరుగా ఎవరు కూడా? మరి భద్రం మళ్ళీ వాళ్ళు నాకు ఈ మేడం ఏంటి వదలకుండా రాత్రి పగలు తేడా లేదు. మేము అడిగిన దానికి మ్యామ్ వచ్చిందని చెప్తే అవునా చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే ఒకసారి పాట రాసుకోమన్నారా మీరేమన్నా? అది నేర్చుకోండి అని చెప్పాను అంతే, ఎందుకంటే హనుమంతుంది కాబట్టి. కాకపోతే నేను ఇప్పుడు మీకు నేర్పించబోయే పాట ఏంటంటే మేడం నేను రాసింది, మీకు బయట ఎక్కడా దొరకదు. కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేవుడి దగ్గర నేను ఒకసారి పాడతాను పాడాక లిరిక్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? ఒక్కసారి అందరూ మ్యూట్ లో ఉండండి. చాలా సింపుల్ భాషలో చాలా సింపుల్ గా రాసుకునేది. గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి రజిత గారు. హాయ్. అసలు ఎక్కడ కలవటానికి కుదరడం లేదు. అవును మేడం, మా కోసం ఇంత టైం కేటాయిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. మీ అందరి కోఆపరేషన్ వల్లనే ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీరు 11 కన్నా రమ్మన్నా వచ్చేస్తాం మేము మేమందరం. సూపర్ సూపర్, చాలా హ్యాపీ. ఇట్లా ఇదే ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఈ వర్డ్స్ అన్ని. థ్యాంక్ యూ అండి. సో నేను ఒకసారి పాడతాను మేడం, చెప్పండి. ఒక్క నిమిషం మేడం. అపర్ణ గారు జస్ట్ అంటే ఇది పాత డైరీ వాడుతున్నానండి నేను మన క్లాస్ కి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయగానే చూడండి, కోదండ రామ హనుమాన్ అని వచ్చింది. హనుమాన్ అనుకోకుండా స్వామి వచ్చేసాడు మన పాట వినడానికి. ఇట్లా పేపర్ టర్న్ చేశాను అంతే, నిన్నటి సరళీశ్వరం దాటాక అనుకోకుండా చాలా అదృష్టం కూడా మన పాట వినాలని వచ్చేసాడు. మేబీ మనం అంటే ఈ సమయంలో కూడా అందరు మనస్ఫూర్తిగా నన్ను వేడుకుంటున్నారు కదా అనుకుంటున్నాడు. అంతే కదా స్వామి, వినలేదని వచ్చేసాడు హనుమాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అపర్ణ గారు. సుమరాగాని మనం వినిపిద్దాం ఇంకా. అదే అందుకే కూర్చున్నాడు రెడీగా. థ్యాంక్ యూ అండి, నిజంగా చూపెట్టి చాలా మంచి పని చేశారు. తీయగానే నాకు అసలు నిజంగా షాకింగ్ అండి. సో జై హనుమాన్ మనం స్టార్ట్ చేసుకుందాం. రావయ్యా ఓ హనుమయ్యా మము కావగా నువ్వు రావయ్యా, రావయ్యా ఓ హనుమయ్యా మము కావగా నువ్వు రావయ్యా. ఏలని దయలే దయా పసికూనలము మేమేనయ్యా, ఏలని దయలే దయా పసికూనలము మేమే
రామయ్యా ఓ రామయ్యా మము కావగా నువ్వు రామయ్యా. ఇక్కడ హనుమంతుడిది రాముడిది రెండు కలిపాను, ఎందుకంటే ఎక్కడైతే రామనామ జపం అనేది ఉంటుందో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటారు అనే అటువంటిది మనం విని ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆయన్ని కూడా మనం జస్ట్ ఒకసారి తలుచుకుంటున్నట్టుగా వేసండి. నిండు భక్తితో వేడితి నిన్ను చూడగా వేసారితి, నిండు భక్తితో వేడితి నిన్ను చూడగా వేసారితి, కష్టములను తీర్చగా కరుణామయా నువ్వు రావయ్యా. రావయ్యా ఓ హనుమయ్యా మము కావగా నువ్వు రావయ్యా. నీదు దర్శన భాగ్యమే మా పాపముల కడ తీర్చును, నీదు దర్శన భాగ్యమే మా పాపముల కడ తీర్చును, కరోనాను తరిమి కొట్టగా కాలు కదిపి రావయ్యా. రావయ్యా ఓ హనుమయ్యా మము కావగా నువ్వు రావయ్యా, గేల నీ దయలే దయా పసికూనలము మేమేనయ్యా. జాగుసేయా బోకయ్యా ఆటే సమయము లేదయ్యా, జాగుసేయా బోకయ్యా ఆటే సమయము లేదయ్యా, కోట్ల ప్రజల ప్రాణములను కాటు వేసిన కాలనాగయ్యా. రావయ్యా ఓ రామయ్యా మము కావగా నువ్వు రావయ్యా, రావయ్యా ఓ హనుమయ్యా మము కావగా నువ్వు రావయ్యా. కలియుగాన్ని మట్టు పెట్టగా ప్రబలిన మహమారయ్యా, కలియుగాన్ని మట్టు పెట్టగా ప్రబలిన మహమారయ్యా, కరోనాను కాలరాయగా కనికరముతో రావయ్యా, కనికరముతో రావయ్యా ఓ రామ భక్త రావయ్యా, రఘురామ భక్త రావయ్యా ఇక జాగుసేయక రావయ్యా. రావయ్యా ఓ హనుమయ్యా మము కావగా నువ్వు రావయ్యా, ఏల నీ దయలే దయా పసికూనలము మేమేనయ్యా, నీ పసికూనలము మేమేనయ్యా. ఇదండి వచ్చేసారు జై హనుమాన్. మీరు పిలుస్తారని ముందే వచ్చి కూర్చున్నాడు ఇందాక. చాలా బాగుంది మేము పాట. బాగుంది ఏంగి, ఇలా పిలిస్తే రాకుండా ఎందుకు ఊరుకుంటాడండి, పరిగెత్తుకుని రావాల్సిందే. బాగుంది మ్యామ్, చాలా బాగుంది వాయు వేగంతో. థ్యాంక్ యూ. అరుణ మాయమైపోతుంది, తప్పకుండా మాయమైపోతుంది. అది చాలా సంతోషం, అది జరిగిందంటే మనం అసలు వెరీ లక్కీ అనుకోవాలి. చాలా దాంతో కరోనాతో మనము చాలా హ్యాపీ అనుకోవాలి, ఎందుకంటే చాలా సఫర్ అవ్వడమే కాకుండా నాకైతే పిల్లల పరంగా అసలు ఎడ్యుకేషన్ అన్నది చాలా దెబ్బతింటుంది అని బాధేస్తుంది. మిగతా వాళ్ళదంటే సరే ఇటు అటు ఎటో ఒక రకంగా సర్దుకుంటారు, చాలా సమస్యలు ఉన్నాయి కానీ పిల్లలకి మాత్రం అసలు మొత్తంగా టోటల్ గా చాలా ఇదిగా ఉంది. ఇంకేం లేదు మేడం, ఈ 2 సంవత్సరాలది మనం 1 సంవత్సరమే భరించుకోవాల్సి వస్తుంది అంతే. థర్డ్ వేవ్ అంటున్నారు, చిన్న పిల్లలన్నీ మర్చిపోతారు, పెద్ద పిల్లలకి ఇంట్రెస్ట్ రాదు, ఇంకా మంచిగా ఇంట్లో కూర్చోవడం అది అలవాటైపోయింది. జోక్స్ వస్తున్నాయి, ఏ స్కూల్ నువ్వు అంటే అడిగి చెప్తా మా ఫ్రెండ్ ని అన్నట్టు. ఈసారి ఆన్లైన్ క్లాసెస్ కొంచెం స్ట్రిక్ట్ చేశారంట కదా మేడం, స్కూల్ యూనిఫామ్ తో కూర్చోవడం అలా అంత అంటే ప్రాపర్ లైక్ స్కూల్ లాగా అట్మాస్ఫియర్ ఉండదు.
గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు అయిపోతుంది మేడం. ఎంతైనా ఒక టీచర్ క్లాస్ లో ఉన్నప్పుడు అక్కడెక్కడో ఆన్లైన్ లో కూర్చున్నప్పుడు కొంచెం కొంచెం తేడా ఉంటది. నిజం మ్యామ్, పిల్లలు ఆన్లైన్ లో కూర్చోన్నారు తల్లిదండ్రులు కుట్ర, వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారంట. గేమ్స్ మేడం ఎంత కొంత మనలాంటి వాళ్ళమైనా అయ్యో పిల్లలు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ వాల్యూ తెలుసు కాబట్టి అన్నట్టు. పల్లెటూరు వాళ్ళకి ఏం తెలుస్తుంది మేడం? మనం రిక్వెస్ట్ చేసినా కూడా మేడం మాకు వర్క్స్ ఉన్నాయి, మా ఫోన్ లో మా పిల్లలకి ఇస్తే పాడు చేస్తారు, డబ్బులు ఇస్తారా మీరు మొబైల్ కి అని అడుగుతారు. సో ఓకే అండి, నేర్చుకుంటారా మరి? ఒక మాట నేను చెప్తాను, నేర్చుకున్నా పర్వాలేదు, లేదంటే నేను లిరిక్స్ మీ గ్రూప్ లో పెడతాను, మీరు అట్లా చూసి నేర్చుకున్నా పర్లేదు. ఎందుకు అంటున్నా అంటే మీరు అందరూ కూడా ఒక్కొక్క పాట పాడండి అని అడుగుదాం అనుకున్నా నేను యాక్చువల్ గా. అందుకే నేను మీకు భజన్ అనేది పంపించాను అక్కడ. సో మీకు వచ్చిన మీరు చెప్పండి, ఒక శ్లోకం చెప్పమంటే ఏదైనా ఏదైనా అంటే నేను అనేది ఏంటంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా రోజు నేను చెప్పడం మీరు అనడం కాకుండా అట్లా ఉండాలని నేను క్లాస్ అని పెట్టలేదు అక్కడ, మీరు చూడండి టైటిల్ అందుకే ఇట్స్ చేంజ్. భజన అని వస్తుంది అని నేను మెసేజ్ చేద్దాం అనుకున్నా, అంటే భజన వస్తుంది ఏంటి డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు వచ్చినాయి కూడా మీరు షేర్ చేసుకుంటే మేము వింటాము, లేదు అన్నమాట. హనుమాన్ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్, అంజని తనయ మము గనుమా, అంజని తనయ మము గనుమా, వాయు నందన వానరోత్తమ మా మొర వినుమా అభయమీయుమా, వాయు నందన వానరోత్తమ మా మొర వినుమా అభయమీయుమా, అతి బలవంత అండగుండర అతి బలవంత అండగుండర, చిరంజీవి వై నిలచిన హనుమ, చిరంజీవి వై నిలచిన హనుమ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్, అంజని తనయ మము గనుమాన్, అంజని తనయ మము గనుమా. అంతే మ్యామ్, సూపర్, బాగుంది, చాలా బాగా పాడారు, బాగుంది. చూడండి ఇట్లా నేను అందుకే అన్నాను హనుమంతుని ఇట్లాగైనా, అంటే హనుమంతుడు అనే కాదు మీకు ఏ దేవుడిది వచ్చినా పర్వాలేదు పాడండి, సరేనా? థాంక్స్ మా. సూపర్ అపర్ణ గారు, చలో రెడీ, చిన్న భజన్ మేడం పాట లాగా పాడిస్తాను, టూ మినిట్స్ నేను చెప్తే మేము అనమన్నా అంటాం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అయితే మీరు రెడీ అయితే నేను ఓకే. యా ఓకే మేడం. ఆనంద సాగర మురళీధరా, ఆనంద సాగర మురళీధరా, ఆనంద సాగర మురళీధరా, ఇరాకి ప్రభు రాధేశ్యామ వేణుగోపాల, ఇరాకి రాధేశ్యామ వేణుగోపాల, మీరాకే ప్రభు రాధేశ్యామ వేణు, మీరు మీరా కే ప్రభు అనకుండా మీరా ప్రభు అనండి, ఓకేనా? ఈజీ అవుతుంది. ఆ ప్రభు రాధేశ్యామ వేణు రాధేశ్యామ, మీరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల, వేణుగోపాల, మీరా ప్రభు రాధేశ్యామ వేణుగోపాల, మీరా రాధేశ్యామ వేణుగోపాల, ఆనంద యశోద ఆనంద కిశోరా, నంద యశోద ఆనంద కిశోరా, ఆనంద కిశోర ఆనంద కిశోరా, నంద యశోద ఆనంద కిశోరా, జై
జై గోకుల బాలా జై వేణుగోపాల జై జై గోకుల బాల హరే వేణుగోపాల జై జై గోకుల బాల జై జై గోకుల బాల జై జై గోకుల బాల గోకుల బాల హరే నంద గోపాల హరే నంద గోపాల హరే నంద గోపాల ఆనంద సాగరా మురళీధరా ఆనంద సాగరా మురళీధరా మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల నంద యశోద ఆనంద కిశోరా నంద యశోద ఆనంద కిశోరా జై జై గోకుల బాల జై వేణుగోపాల జై జై గోకుల బాల జై నంద గోపాల ఓకే అండి అయిపోయిందా మురళీధరా సూపర్ సూపర్ యా కొంచెం ట్యూన్ కాస్త ఫాస్ట్ గా అంటే బాగుంటుంది బాగుంది చాలా ఇది అసలు భజన చేస్తూ ఉంటే ఇంత జోష్ గా వచ్చేస్తా ఉంటుంది కదా ఏమన్నా సెంటెన్స్ రావట్లే అట్లా అలవాటు అయిపోయింది భజన చెప్తాం కదా బాగా ఫస్ట్ ఏమో స్లో మోషన్ లో పేపర్ లో రాసి పెట్టరా కొంచెం ఇది వస్తుంది తర్వాత వెరీ స్లోగా ఆగిపోతుంది అలానే తప్పకుండా అండి పెడతాను భజన్స్ అన్నమాట మేము ఓకే సూపర్ అయితే నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే మీరు అందుకునేటప్పుడు ఇప్పుడు జై జై గోకుల బాల హరే అని కలుపుకోండి గోకుల బాల హరే వేణుగోపాల జై జై గోకుల బాల ఓకే ఫాస్ట్ గా వస్తా ఆనంద సాగరా మురళీధరా ఆనంద సాగరా మురళీధరా ప్రభు రాధే శ్యామ వేణుగోపాల అట్లయితే ఈజీ క్యాచీగా ఉంటుంది అన్నట్టు అక్కడ ఓకే ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు గాయత్రి గారు వస్తున్నారా సాంగ్ ఏం రాదు శ్లోకం చెప్పమంటే చెప్పండి ఏదైనా పర్వాలేదు మనోజీవం మారుతం తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వారిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం మనసా స్మరామి గొంతు భలే ఉంటదండి సూపర్ అవునా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చాలా బాగుంది ఈ రోజు అవసరం కూడా ఇది తలుచుకోవటం నెక్స్ట్ రజిత మేడం మేడం నేను నాకు పాట గుర్తురా అట్లా పల్లవి మాత్రకు పాడతాను పర్లేదు ఓకే మేము అనమా రామయ్య తండ్రి పర్వాలేదు నేనే పాడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి మమ్మీలు స్వామి నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి మమ్మీలు స్వామి నీవేలే రామయ్య తండ్రి హైలెస్ హేలో హైలెస్ థ్యాంక్ యూ మేడం సాత్విక నువ్వు కూర్చొని చూస్తున్నావు ఏమన్నా చెప్తావా అసలు ఏమి అనడం కూడా అనట్లే నిద్ర రాలే నీకు నువ్వు బజ్జోలే ఇంకా చెప్తావా
చెప్తావా చెప్పు. ఓం జయ జయ హనుమంత, ఓం జయ జయ బలవంత, పావన మంగళ స్వరూపే పరమ దయాకర దీప మహారతి దైకొనుమాన్ అంజని తనయ వీర పావన గంభీర సుర జర దీందార సుందర విగ్రహ ధీర జయ జయ హనుమంత మహారతి దైకొనుమాన్ రామ నామ రస హేళ మారుతి రస హేళ జయ మారుతి రస హేళ రామ ధ్యాన స్వరూపే కమనీయ కల దీప రామ నామ రస లీల మారుతి రస హేళ జయ జయ మారుతి రస హేళ రామ ధ్యాన స్వరూపే కమనీయ కల దీప ఓం జయ జయ హనుమంత ఓం జయ జయ బలవంత పావనాగర దీప రఘుపతి ప్రియ బాగా అమూలిత బలదామా వందనమయ్యా నీకు వందనమయ్యా నీకు జయ జయ హనుమంత మహారతి గైకొనుమాన్ అసుర సంహర ధీర భక్త జన మందార వనరకయే కుల వీర వరములును సోన సో నోసగ జయ జయ హనుమంత రాసుకుంది. అదే అదే ఎంత ఓపిక గా చదువుతుందో నిజంగా. సూపర్ సాత్విక నువ్వా, చాలా చాలా బాగా చాలా బాగా పడావు నాన్న. అట్ట ఫోటో పెట్టు నాన్న గ్రూప్ లో ఫోటో తీసుకెట్టు. అసలు మీకు ఒక మాట చెప్పనా, ఈ సాంగ్ నేను ఇందాక మీకు వీడియో చూడండి అని పంపించాను మేడం. నేను చూసాను పాడాను కూడా, మీకు పెడదాం అనుకున్నాను కూడా. కానీ భలే సాత్విక హనుమంది సూపర్ సూపర్ అమ్మాయి చక్కగా ఫాలో అవుతున్నాను. ఏజ్ అడగకూడదండి మీరు. నువ్వు సెకండ్ క్లాస్ కదా. వచ్చాడు నీ దగ్గరికి. సూపర్ సూపర్ నాన్న సాత్విక చాలా బాగా పాడావు నాన్న. మంచోట ఎక్కడ నీకు రాలేదు అసుర సంహార ధీర భక్త జన మందార అక్కడ వచ్చింది కదా. ఒక చోట ఒక చోట నువ్వు నాకు రికార్డ్ పెట్టు, ఆడియో పెట్టు, నేను నీకు సరి చేస్తాను సరేనా. పర్సనల్ గా పెట్టు. ఓకేనా సాత్విక, వెరీ వెల్ డన్, సూపర్. అసలు నేను ఇందాక ఈవినింగే పెట్టాను, నువ్వు అప్పుడే రాసుకున్నావు నేర్చుకున్నావు దాన్ని నువ్వు పాడావు. దట్స్ రియల్లీ గ్రేట్ నాన్న, సూపర్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా చెప్పేలా? సౌజన్య గారు చెప్తారా అండి? చెప్తా అంటే రండి, లేదంటే నేను ఒకటి చెప్తాను, ఒకసారి అనండి సరేనా. మీరు చెప్పండి. చిన్న భజన సాంగ్ అందరికి, ఇది చాలా మంచి సాంగ్ కూడా. ఓకేనా? యా అపర్ణ గారు మీకు తెలుసుంటుంది, ఒకసారి అందరు అనండి. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చయమౌను నిశ్చయమౌను ఆత్మ నిశ్చలమైతే
పూలకి రంగులు ఉన్నవి కానీ పూలకి రంగులు ఉన్నవి రంగులు ఉన్నవి కాను జగు రంగులు ఉన్నాయా ఉన్నాయాకి రంగులు ఉన్నవి కానీ పూజకి రంగులు ఉన్నాయాలు ఉన్నవి కానీ పూజకి రంగులు ఉన్నాయాకి రంగులు ఉన్నవి కానీ పూజకి రంగులు ఉన్నాయా పూలవంటిదే పరమాత్మా పూలవంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మా పూలవంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మా పరమాత్మ నిశ్చయమౌను ఆముకి రంగులు ఉన్నవి కాని పాలకి రంగులు ఉన్నవి కానీ పాలకి రంగులు ఉన్నాయా ఆవుకి రంగులు ఉన్నవి కానీ పాలకి రంగులు ఉన్నాయా ఆవుకి రంగులు ఉన్నవి కానీ పాలకి రంగులు ఉన్నాయా ఆవు వంటిదే నీ ఆత్మా పాల వంటిదే పరమాత్మా వంటిదే నీ ఆత్మా పాల వంటిదే పరమాత్మా నిశ్చలమైతే పరమాత్మ నిశ్చయమౌను బాగుకి వంకలు ఉన్నవి కానీ వంకలు ఉన్నవి కానీ వంకలు ఉన్నాయా వంకలు ఉన్నాయా వంకలు ఉన్నాయా నవి కానీ నీటికి వంకలు ఉన్నాయా
వంకలు ఉన్నవి కానీ నీటికి వంకలు ఉన్నాయా వాగు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ నీటి వంటిదే పరమాత్మ వాగు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఆత్మ నిశ్చలమైతే భజన కురీతులు ఉన్నవి కానీ అంటే పద్ధతులు అండి పద్ధతులు భజనకు రీతులు భజనకు రీతులు ఉన్నవి కానీ భజనకు రీతులు ఉన్నవి కానీ భక్తికి రీతులు ఉన్నాయా రీతులు ఉన్నాయా భక్తికి భజనకి రీతులు ఉన్నవి కానీ భక్తికి నీ రీతులు రీతులు ఉన్నాయా భజనకు రీతులు ఉన్నవి కానీ భక్తికి రీతులు ఉన్నాయా భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ పరమాత్మ భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ ఫస్ట్ ది నిశ్చలమైతే నిశ్చయమౌను ఓకేనా చిన్న వేరియేషన్ బాగుంది కదా సింపుల్ గా ఉంటుంది చాలా అర్థం చాలా బాగుంది మేడం అవునవును చాలా బాగుంది ఆత్మకు పరమాత్మకు డెఫినేషన్ ఇచ్చినట్టుంది అంటే ఇది మనకి మనమే ప్రశ్నించుకొని ఎలా ఉండాలో తెలుసుకోవాలి మనకు పూలకి రంగులు ఉన్నాయి కదా అంటే మనం కూడా ఇది చేయలే అది చేయలేదు అంటే కానీ భక్తితో మనకే ఈ ప్రశ్న అది అది కరెక్ట్ కదా అసలు భక్తి అని ఇప్పుడు భజనకి రకరకాల రీతులు ఉంటాయి కొందరు తాళంతో వేస్తారు మద్దెలతో వేస్తారు పాడతారు మైక్లు వాడతారు రకరకాలే వాడతారు కానీ భక్తి అనేది ఎలా పెట్టినా అది భక్తే ఏం చేసినా అది భక్తే కదా దేవుణ్ణి ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని భగవంతుడా నీవే దిక్కు అంటే అది చాలదా అంతే కదా మ్యామ్ అట్లా చాలా బాగుంటుంది అందుకే చెప్పాను నేను ఇది రాసి మీకు పెడతానండి తప్పకుండా పెట్టండి మ్యామ్ పెట్టండి పెట్టండి ఓన్లీ 1 మినిటే ఉంది ఎవరైనా ఏదైనా చెప్పాలంటే మాట్లాడండి మేము వినటమే కానీ మేడం అప్పుడప్పుడు ఇలా అంటే ఇంటరాక్షన్ లాగా మనం ఏదైనా పెట్టుకుందాం చిన్న భజన్స్ ఇలాగే జస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది నాకు చాలా ఇష్టం భజన్స్ ఇప్పుడు చెప్పారు కదా మేడం ఒకసారి మీరు కూడా ముందు చెప్తే మేము కొంచెం మీరు చెప్పారు కదా మిమ్మల్ని మేము లాగుతా ఉంటాం అప్పుడప్పుడు రెండు మ్యామ్ రెండు మ్యామ్ అని అందరూ ప్రిపేర్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాలి మంచిగా ఇలా అందరూ ప్రిపేర్ అయ్యి నిజమే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎందుకంటే అన్ని నేర్చుకో ఇంకొకరు అలా అందరం అన్ని నేర్చుకోవచ్చు చక్కగా మీ పేరేంటి